హాయ్ లవ్లీస్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కామెంట్ లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మీరు టైటిల్ చదివే ఉంటారు, హెయిర్ ఫాల్ సంబంధించిన కొన్ని చిట్కాలు, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఏంటంటే నా ఛానల్లో కాదు, లోకం మొత్తం మీద చాలా మందికి హెయిర్ ఫాల్ రెగ్యులర్ కామన్ ప్రాబ్లమ్ గా అయిపోయింది. నాకు వచ్చే కామెంట్స్ 50% కామెంట్ లో అక్క హెయిర్ ఫాల్ ఉంది, ఏదైనా సొల్యూషన్ చెప్పక్క, అక్క డాండ్రఫ్ ఎక్స్ట్రీమ్ గా ఉంది, ఏదైనా సొల్యూషన్ చెప్పక్క, మళ్ళీ అక్క హెయిర్ థిన్ గా ఉంటుంది, ఏదైనా సొల్యూషన్ చెప్పక్క, ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. నేను ఆల్రెడీ చాలా హోమ్ రెమెడీస్ చెప్పాను, హెయిర్ మాస్కులు చెప్పాను. సో ఈ రోజు ఒక ప్రోడక్ట్ చెప్తున్నాను, అంటే మీరు అవన్నీ ట్రై చేయొచ్చు. చాలా మందికి అవి పని చేయట్లేదు. ఏంటి అంటున్నారంటే, అక్క నేను ఆయిల్ పెట్టుకున్నాను కానీ అయినా హెయిర్ ఫాల్ ఆగట్లేదు అక్క అని అంటున్నారు. మెయిన్ గా హోమ్ రెమెడీస్ మీరు ట్రై చేయండి, కానీ కొన్ని నెలలు ట్రై చేయండి. ఒక్కసారి పెట్టుకున్నారు కూడా ఎవరికి, నాకు కూడా రిజల్ట్ దొరకదు. ఒక్కసారి పెట్టుకున్న దేనికి రిజల్ట్ తెలియదు. హోమ్ రెమెడీస్ మీరు ఒక్క హెయిర్ ఆయిల్ని 3 మంత్స్ పెట్టుకోండి, 3 మంత్స్ పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మీకు హెయిర్ ఫాల్ అయింది, ఆ హెయిర్ ఫాల్ ఆగడానికి, మీ ఫాలికల్స్ కండిషన్ కరెక్ట్ గా ఉండడానికి ఈ రోజు నుంచి మీరు ఆయిల్ పెట్టుకుంటారు. ఈ ఆయిల్ మీ జుట్టులో ఇంకి మీకు కొంచెం ప్రభావం చూపించడానికి కొంత టైం పడుతుంది, 2 మంత్స్ లేదా 3 మంత్స్ పడుతుంది. ఆ 3 మంత్స్ తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కొంతవరకు మన స్కాల్ప్ క్యూర్ అవ్వడానికి, ఇంతకు ముందు ఉన్న డ్యామేజ్ సిచ్యువేషన్ నుంచి క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఎప్పుడు నేను చెప్తుంటాను, హోమ్ రెమెడీస్ పనిచేయడానికి చాలా టైం పడుతుంది, వెయిట్ చేయాలి, కానీ పనిచేస్తాయి, ఖచ్చితంగా ఎఫెక్ట్ బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఓకే, మరి నేను చాలా వరకు హెయిర్ మాస్క్ కూడా చూసాను. మీరు చూసినట్టయితే కర్డ్ మాస్క్ ఉంది, హెన్నా మాస్క్ ఉంది, ఇంకా చాలా వరకు ఆలివ్ ఆయిల్, ఇవన్నీ ఆయిల్స్ మిక్స్ చేసి కూడా నేను మాస్క్ చేశాను, హెయిర్ గ్రోత్కి చేశాను, విటమిన్ ఈ ఆయిల్ గురించి చెప్పాను. ఇవన్నీ మీరు హెయిర్ గ్రోత్కి యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ తీసుకోరండి. ఎక్కువసేపు పడుకోండి, ఎక్కువసేపు కాదు, చాలా మందికి నైట్ షిఫ్ట్ ఉండి వాళ్ళు నైట్ పడుకోకుండా డే టైంలో పడుకుంటారు. ఈ రోజు మీకు నైట్ షిఫ్ట్ ఉండి మీరు డే టైంలో పడుకొని నైట్ అంతా డ్యూటీ చేస్తారు చూడండి, దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు, 2-3 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నా రియల్ లైఫ్లో నాకు ఇది తెలుసు. శేఖర్ ఒకప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాడు, కానీ ఇప్పుడు ఈ మధ్య తనకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. ఇలా ఈ విధంగా డిఫరెన్స్ ఉంటాయి. నేను మీకు చూపించే ప్రతి రెమెడీ శేఖర్ పైన ట్రై చేస్తాను, ఎందుకంటే తనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఏమో అని. తనకి అన్నిటికంటే ఆన్లైన్ హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే నేను మీకు లింక్ ఇస్తాను, చూడండి. దానికి చాలా మందికి యూజ్ అయిందని చెప్పి కూడా చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు, చాలా బాగుంటుంది. ఈ విధంగా హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం చేస్తున్న దాని ఎఫెక్ట్ 2-3 మంత్స్ తర్వాత, 2-3 ఇయర్స్ తర్వాత మన పైన పడుతూ ఉంటుంది. మెంటల్ గా స్ట్రెస్ ఎక్కువన్నా హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు ఏది, మీకు స్కిన్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ప్రాబ్లం ఉన్నా, మీరు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే నైట్ టైం మంచిగా పడుకోండి. మినిమం 8 అవర్స్ నిద్రపోండి. 8 అవర్స్ నిద్రపోండి అంటే డే టైం కాదు, నైట్ టైం. ఎందుకంటే మన స్కిన్ లో ఉన్న సెల్స్ రిపేర్ అవ్వడం, మన హెయిర్ గ్రోత్ అవ్వడం, ప్రతిదీ రిపేర్, మన స్కిన్ కి, మన హెయిర్ కి, మన బాడీ మొత్తం రిపేర్ అనేది నైట్ టైం లోనే జరుగుతూ ఉంటుంది. అందుకే నైట్ టైం నిద్ర చాలా మెయిన్ అన్నమాట. లాట్స్ ఆఫ్ వాటర్ తాగండి, వాటర్ ఎక్కువ తాగండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినండి. మీ హెల్త్కి మంచిది, మీ హెయిర్ కూడా మంచిది. ఈ విధంగా హెయిర్ ఫాల్ మీరు తగ్గించుకోవచ్చు. మీ లైఫ్ స్టైల్లో చిన్న 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 చేంజెస్ తీసుకొచ్చి ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినకండి. ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని స్వీట్స్ ఎక్కువ తినకండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనకు తెలియదు. మనం ఇప్పుడు ఒక డిఐవై హోమ్ రెమెడీ యూజ్ చేస్తాం, హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటే అంత అవుతుంది, కానీ నైట్ లేట్గా నిద్రపోతాం, అసలు నిద్ర సరిగా పోము, డే టైం లేజీగా పడుకుంటూ ఉంటాం. సో ఆ ఆయిల్ అనేది సరిగ్గా పనిచేసినా కూడా మీ బాడీలో వచ్చే మార్పుల వల్ల హెయిర్ ఫాల్ నార్మల్ గా అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా హెయిర్ ఫాల్ అవుతుంది, మెయిన్ గా ఇవి రీజన్స్. మరియు ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. ఏంటంటే ఇది మన ఓల్డ్ డేస్ లో, ప్రాచీన కాలంలో, అంటే పూర్వం మన తాతలు ముత్తతలు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కున్నా, బాల్నెస్ అంటే హెయిర్ బట్టతల ఉన్నా కూడా, మరియు అలోపిక పేషెంట్స్ ఉంటే కూడా, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే హెయిర్ గ్రోత్ కోసం జలగలు ఉంటాయి కదా, లీచ్ అంటారు ఇంగ్లీష్ లో, జలగలు ఇలా ఉంటాయి చూడండి, ఇలా 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 పాకుతూ ఉంటాయి. ఆ జలగలు అంట ఎక్కడైతే హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉందో, ఎక్కడైతే హెయిర్ గ్రోత్ అవ్వట్లేదో అక్కడ పెట్టేవాళ్ళంట జలం. జలగల యొక్క లాలా జలంలో ఒకలాంటి కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వల్ల మన హెయిర్ ఫాలికల్స్ అనేవి యాక్టివేట్ అయిపోయి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుందట. అందుకే జలగల్ని పెడితే మీకు బట్టతల ఉంటే కూడా హెయిర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చాలా వరకు నమ్ముతారు. మీరు మీ నాన్నమ్మలు అమ్మమ్మల్ని అడిగినట్టయితే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నేను మా మామయ్యని అడిగి చూసాను, ఓకే అవును ఒకప్పుడు ఉండేది అన్నారు. ఆ విధంగా జలగలతోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళంట. కానీ ఈ రోజుల్లో మనం ఎవరైనా నెత్తిపైన జలగల్ని పెట్టనిస్తావా? ఇంపాసిబుల్ కదా. ఈ రోజులో చాలా వరకు నా రియల్ లైఫ్లో మా బావకి కాళ్ళకి లోపల గడ్డలు లాగాయి, అప్పుడు
అది హోమియోపతియో ఎలోపతియో నాకు తెలీదు. కాకపోతే ఇంత ఒక బాటిల్లో జలగల్ని తీసుకొచ్చి కాల్ని ఒక గిన్నెలో పెట్టి జలగల్ని పారిచ్చారు కాలపైన. కాలపైన పాకేలా చేసి ఇట్లా పైకి పాకేలా చేశారు. దానివల్ల ఏమవుతుందంటే జలగలు పాకడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ అయిపోతుందంట. ఫాస్ట్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండడం వల్ల ఏదైతే బ్లడ్ అనేది గడ్డల్లాగా ఉందో అది కరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అయిపోయి కాల్ సెట్ అయిపోయింది మా బావది. ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్, ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది అందుకే చెప్పాను. ఈ విధంగా పూర్వం రోజుల్లో అట వాళ్ళు జలగల్ని తలపైన పారిచ్చేవాళ్ళట. ఈ రోజులో మనకు అది ఇంపాసిబుల్, ఎక్కడ జలగ దొరకాలి మనకి. ఈ రోజులో చాలా మంది ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు నాకు తెలియదు. కాకపోతే మనకి ఈజీగా ఉండడానికి నేను మీకు ఈరోజు అలాంటిదే ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే చూపిస్తాను ప్రోడక్ట్ నేను. ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఒక అది ఒక ఆయిల్ అన్నమాట. ఆయిల్ అని ఆ ఆయిల్ అనేది జలగలతోటి తయారవుతుంది. జలగ యొక్క సెలవాది దాని వాటి యొక్క లాలా జలంతోటి తయారవుతుంది. సో ఈ ఆయిల్ మీకు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా తగ్గిస్తుంది, హెయిర్ థిన్గా ఉంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఎక్కడ మొదల నుంచి మీ హెయిర్స్ అయితే ఎక్కడైతే పెరగడం ఆగిపోయిందో అక్కడ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మీ హెయిర్ పాలికల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఎక్కడ నుంచి అయితే మన ఏమంటారు గ్రంథులు, హెయిర్స్ పెరిగే గ్రంథులు ఉంటాయి కదా, ఆ ఫాలికల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అవి డెడ్ అయిపోయాక మీకు హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది. సో అవి యాక్టివేట్ అయిపోయాక ఆటోమేటిక్గా కొంచెం 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 మీకు హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ హెయిర్ ఆయిల్ చేస్తుంది అని ఆ కంపెనీ వాళ్ళు అంటున్నారు. మార్కెట్లో ఇలాంటి ఒక హెయిర్ ఆయిల్ ఉంది అనేది మీతో షేర్ చేయాలనిపించింది కాబట్టి ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను. చలో మీకు హెయిర్ ఆయిల్ చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు ప్రోడక్ట్ చూపిస్తాను కదా, అది ఇదేనండి, నేచర్ షో జాంగ్టెయిల్. నేచర్ షో అనేది బ్రాండ్ నేమ్, జాంగ్టెయిల్ అనేది ఆయిల్ నేమ్. లీచ్ ఆయిల్, ఇది జలగల యొక్క సెలైవాతోటి తయారైన ఆయిల్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది దీని ప్యాకేజింగ్. ఈ బ్రాండ్ వాళ్ళు మీకు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ప్రివెంట్ హెయిర్ లూజ్, అంటే మీకు ఇది హెయిర్ లూజ్ని ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి హెయిర్ రీగ్రోత్ని స్టార్ట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడం వేరు, రీగ్రోత్ చేయడం వేరు. ప్రమోట్ చేయడం అంటే ఆల్రెడీ ఇప్పుడు నా హెయిర్ పెరుగుతుంది, దీన్ని ఇంకా ఫాస్ట్ చేసి ఇంకా పెరిగేలాగా చేస్తుంది. రీగ్రోత్ చేయడం అంటే ఏంటి, మీకు బట్టతల ఉందా, బట్టతల పైన పెట్టుకుంటే బట్టతల పైన కూడా హెయిర్స్ వస్తున్నాయి అని వీళ్ళు బ్రాండ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, దెన్ నెక్స్ట్ ఫైట్స్ డాండ్రఫ్ అండ్ ఇన్ఫెక్షన్. డాండ్రఫ్ అండ్ ఇన్ఫెక్షన్స్, మీకు ఒక ఇన్ఫెక్షన్స్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా తగ్గిస్తుందట. నెక్స్ట్ ప్రమోట్ స్కాల్ఫ్ నరిష్ అండ్ హెల్దీ హెయిర్, మీకు స్కాల్ఫ్ని నరిష్ చేస్తుంది మరియు హెల్దీ హెయిర్ని ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఇది ఒక ఆయిల్, దీని ప్రైస్ వచ్చేసి 239 రూపీస్. ఓవరాల్గా ఇలా వచ్చింది ప్యాకేజింగ్. ఓపెన్ చేస్తే ఇది నేను ఆల్రెడీ 2 టైమ్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఏ ప్రోడక్ట్ అయినా మీ ముందు తీసుకొచ్చి మీకు చూపించే ముందు నేను నా పైన ప్రయోగం చేస్తాను. ఈరోజు మీరు డెమోలుగా చూస్తారు, నేను మళ్ళీ పెట్టుకుంటాను కాబట్టి నా పైన ప్రయోగం చేస్తాను. నాకు ఓకే అనిపిస్తే నేను మీకు రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఇది పెట్టుకుంటే మీకు ఇచ్చింగ్, స్వెల్లింగ్, దురద ఇలాంటివి ఏమైనా అవుతుంది అని డౌట్ ఉందనుకోండి, ఇది 100% న్యాచురల్. సో ఎవరికి ఏంటి హాని కలిగించే ఛాన్సెస్ లేవు. కానీ నాది సెన్సిటివ్ స్కాల్ఫ్, అంటే ఒకవేళ మీది సెన్సిటివ్ స్కాల్ఫ్ అయితే ఎలాంటి స్కాల్ఫ్ అయినా ఫస్ట్ కొత్తగా ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా మనకు కావాల్సింది ప్యాచెస్. ఇక్కడ కరెక్ట్ హెయిర్ ఉన్న పార్ట్లో ఇక్కడ పెట్టుకొని చూడండి, లైట్గా ఒక్క డ్రాప్ ఆయిల్ పెట్టుకొని చూడండి, 12 అవర్స్ చూడండి, నైట్ పెట్టుకుని ప్రొద్దున చూడండి. ఓకే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అనుకున్నప్పుడు రెగ్యులర్గా పెట్టుకోండి. నైట్ పడుకునే ముందు పెట్టుకోవాలి, బిఫోర్ బెడ్ పడుకునే ముందు పెట్టుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆయిల్లో నాకు నచ్చింది ఒకే ఒక గుణం, బ్యాడ్ స్మెల్, స్మెల్ అస్సలు బాగోదు. కాకపోతే మీకు హెయిర్ గ్రోత్ని ఇస్తుంది, హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. మీకు అలోపికా కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ హెయిర్ రీగ్రోత్ అవ్వడం పెద్ద విషయం బ్యాడ్ స్మెల్ కంటే, ఏమంటారు ఆ విధంగా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ దీని స్మెల్ ఇంకా బ్యాడ్ అనిపిస్తే మీరు ఒక కటోర్లో చిన్న కొంచెం కొబ్బరిని తీసుకుని దాంట్లో ఇది ఒక 1/2 టీ స్పూన్ లేదా టీ స్పూన్ కలపండి. అంటే నేను ఒక సొల్యూషన్ చెప్తున్నాను, అలా ఏం చెప్పట్లేదు. నార్మల్ ఇది డైరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకవేళ నాకు స్మెల్ ఎక్కువ వస్తుందంటే మీరు నార్మల్గా 1 టీ స్పూన్ ఒక 2-3 టీ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి పెట్టుకోండి, బాగానే ఉంటుంది. అలా కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు, కాకపోతే స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది ఓవరాల్ ప్యాకేజింగ్. ఇది దీంట్లో ఏముందంటే ఇది ఇలా డైరెక్ట్గా పడదు, ఇలా ఓపెన్ చేస్తే ఇలాంటి ఒక చిన్న మూత ఉంటుంది దీంట్లో, ఇలా ఉంటుంది అనమాట. ఏంటంటే ఆయిల్ సెక్యూర్గా ఉండడానికి బయటికి రాకుండా ఉండడానికి ఇలా ఉంటుంది. మీరు పెట్టుకునేటప్పుడు దీన్ని ముందు రిమూవ్ చేయాలి, తర్వాత దీన్ని పెట్టుకోవాలి, అండ్ దెన్ ఇక్కడ హోల్లో నుంచి మీకు ఆయిల్ వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీని డెమో నేను మీకు చూపిస్తాను. డెమో చెప్పే ముందు నార్మల్గా జలగల సెలైవాలో జలగల ఏంటి
లాలాజలంలో ఎక్కువ శాతం యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ ఉంటాయట. వాటి వల్ల ఏమవుతుంది, ఒకవేళ మీకు హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోతాయి. మెయిన్గా కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ డ్రైగా అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ చిట్లిపోతుంది, అలాంటివి అవుతూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఇది 100% న్యాచురల్. న్యాచురల్వి ఎప్పటికైనా కానీ బాగుంటాయి కెమికల్స్ వాటికంటే. వీటిలో కెమికల్ లేదు అని నేను గ్యారంటీగా చెప్పాను. ఖచ్చితంగా కెమికల్ కొంచెమైనా ఉంది, దీంట్లో రాసి పెట్టి ఉంటుంది కాబట్టి మీరు బయట వెనకాల చూడండి. ఎక్కువ అయితే ఉండవు, తక్కువనే ఉన్నాయి, ఎక్కువ కెమికల్స్ లేవు. ఈ విధంగా ఇలాంటి ఒక ఆయిల్ మార్కెట్లో ఉంది అనేది మీతో షేర్ చేయడమే నాకు అనిపించింది, నాకు మీతో షేర్ చేయాలనిపించింది. అందుకే ఈ వీడియో నేను షూట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు దీనిపైన ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోండి. నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కామెంట్లో పిన్ చేసి పెడతాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్తారు ప్రోడక్ట్ పేజ్లో. ఇది స్నాప్డీల్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లలో అవైలబుల్ ఉంది. ఆ అవైలబిలిటీ తోటి మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఇంకా రెగ్యులర్గా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి 239 కంటే తక్కువ ప్రైస్లో మీకు ఇది దొరకవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఇది ఒక సొల్యూషన్, ఇలాంటిది ఒకటి మార్కెట్లో ఉందని చెప్తున్నాను. ఇది కాకుండా మనకు బోల్డ్ అన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మన ఆనియన్ జ్యూస్ ఉంది, మనం ఎలోవెరా ఆయిల్ ఉంది, ఒక్కొక్క ఆనియన్ ఆయిల్ ఉంది, ఇవన్నీ ఆయిల్స్ ఉన్నాయి. ఇదంతా ఎందుకు మనీ వేస్ట్ మీరు అనుకుంటే, మన ఆనియన్ ఆయిల్ కానీ ఎలోవెరా ఆయిల్ కానీ అవిగో వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు దీని డెమో చూద్దాం. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. దీన్ని డైరెక్ట్గా మీరు హెయిర్కి అప్లై చేయకండి, కుదుళ్ళకి అప్లై చేయండి. చలో డెమో చూద్దాం. చలో ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తాను, ఈ ఆయిల్ మీ హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను. ఈ విధంగా డ్రైగా ఉన్న హెయిర్కి మీరు ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఈ ఆయిల్ని బోల్డ్ అంతా తీసుకొని జుట్టుకంతటికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మొదళ్ళకి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను మీకు ఆయిల్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ విధంగా కొంచెం ఎల్లో ఇష్లో ఉంది ఆయిల్. దీని స్మెల్ మరీ బ్యాడ్గా ఏం లేదు, మరీ ఆనియన్ ఆయిల్ అంత బ్యాడ్గా లేదు, నార్మల్గానే ఉంది. మేబీ కొంచెం మీకు బ్యాడ్గా అనిపించచ్చు. ఈ విధంగా మీ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా మొదళ్ళలో, ఎక్కడి నుంచి అయితే మనకు జుట్టు స్టార్ట్ అవుతుందో ఆ మొదళ్ళలో స్కాల్ఫ్కి మంచి మసాజ్ చేసుకోవాలి. ఏంటంటే మెయిన్గా హెయిర్ గ్రోత్ అనేది అక్కడ నుంచి ప్రమోట్ అవుతుంది. హెయిర్ కొనల నుంచి అయితే హెయిర్ గ్రోత్ కాదు కదా, స్కాల్ఫ్ నుంచి అవుతుంది, మొదల నుంచి అవుతుంది. కాబట్టి మొదళ్ళ అనేది యాక్టివేట్ చేస్తుంది. ఇలా ఒక 15 నిమిషాలు నైట్ పడుకునే ముందు మీరు హెయిర్కి మసాజ్ చేసుకోవాలన్నమాట. పడుకునే ముందు మసాజ్ చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. వారానికి 2 లేదా 3 సార్లు మీరు ఈజీగా చేయొచ్చు. ఇది మీరు మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గిస్తుంది. మరియు ఏంటి, ఒకవేళ మీకు బట్టతల ఉంటే అక్కడ కూడా మీ హెయిర్ ఫాలికల్స్ని యాక్టివేట్ చేసి హెయిర్ రీగ్రోత్ కూడా అయ్యేలాగా చేస్తుంది. ఈ విధంగా అన్ని ఆయిల్స్ లాగానే మీరు దీన్ని అప్లై చేయొచ్చు అన్నమాట. మంచి 15 నిమిషాలు మసాజ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. వీడియోలో చూపించిన విధంగా హెయిర్ మొత్తం అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మాడుకి అంటేలాగా అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ చాలా వరకు ప్రమోట్ అవుతుంది అన్నమాట. ఇంతే, ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. పడుకునే ముందు డైలీ నైట్ అంటే వారానికి ఒక 3 డేస్ నైట్ పడుకునే ముందు ఆయిల్ని మంచిగా మసాజ్ చేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా. ఆ విధంగా చేసేసి మార్నింగ్ మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. మైల్డ్ షాంపూ అంటే ఏంటని చాలా మంది అంటున్నారు. మీరు మిల్క్ ప్రోటీన్స్ ఉన్న షాంపూస్ని యూజ్ చేయొచ్చు, పారాబీన్ ఫ్రీ మినరల్ ఆయిల్ ఫ్రీ ఉన్న షాంపూస్ని యూజ్ చేయండి. ఇవి హానికరమైన కెమికల్స్, అవి లేని షాంపూస్ అంటేనే మైల్డ్ షాంపూ అలాంటి యూజ్ చేసి, లేకపోతే షికకాయ, కుంకుడుకాయ ఇలాంటి వాటితో కూడా హెడ్ బాత్ చేయొచ్చు. ఓకే, ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటి సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.